వాడు అదృష్టవంతుడు చేదాకా వచ్చి చేజారితే వాడు దురదృష్టవంతుడు ఈ దురదృష్టాన్ని దత్తత తీసుకున్న వాడే ఈ దరిద్రుడు ఇంతకన్నా ఎక్కువగా చెప్తే ఆ దరిద్రం నాకు చుట్టుకునేలా ఉంది ప్లీజ్ వెల్కమ్ అదరి అవి ఆంటీ అందరం సెటిల్ అయిపోయినావురా హ్యాపీగా ఉన్నాం ఎంత మిగులుతుంది మావిడి తిన్నాక ఇంత మిగులుతుందిరా ఇంతకీ నీకెంత మిగులుతుంది నువ్వు తిన్నాక మీ ఆవిడకి ఇంత మిగులుతున్నట్టు నీది నువ్వు తినకపోయినా మిగలదురా నీకు అసలు నీ పర్సనాలిటీ చూస్తే అర్థమైపోతుంది అందులో కూర్చోకు అది తిరిగిపోయిందిరా మీ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసావు ఎందుకీ మన చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారా అందరు టచ్ లో ఉన్నారా మన రాజేష్ గాడు రాజేష్ గాడు వాడికి చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది ఏం జరిగిందిరా వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం లండన్ కి వెళ్ళాడు 3 నెలల తర్వాత తిరిగి వచ్చాడు రా ఆ అమ్మాయి పర్స్ లో ఒక అబ్బాయి ఫోటో దొరికింది ఈ అబ్బాయి నీ బాయ్ ఫ్రెండ్ అని అడిగాడు కాదంది పోనీ నీ మొగుడా అన్నాడు కాదంది అన్న తమ్ముడు అన్నాడు కాదండి మరి ఎవరు అని అడిగాడు ఇలా మారక ముందు నా ఫోటో అన్నాడు దెబ్బకి హాస్పిటల్ లో చేరిపోయాడ్రా సూపర్ రా సూపర్ రా ఒరేయ్ రాజు గారు అంటే గుర్తొచ్చిందిరా మన నవీన్ గారు ఎలా ఉన్నాడు వాడి పేరు తీయకరా బాబు ఎందుకురా అష్టదరిద్రానికి వాడు బ్రాండ్ అంబాసిడర్ రా నాయనా ఏం మాట్లాడుతున్నావురా వాడు ఎంత అరే నీకు అర్థం కావట్లేదురా ఒక పోస్ట్ కార్డ్ తీసుకుని దరిద్రుడు అని రాసి అడ్రస్ లేకుండా పోస్ట్ బాక్స్ లో కరెక్ట్ వాని ఇంటికి వెళ్ళిపోతుంది అరే నువ్వు మరీ టూ మచ్ చెప్తున్నావురా అరే ఇప్పుడు నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు పిల్లడ్డం వస్తే నువ్వేం చేస్తావు వెనక్కి తిరిగి వెళ్తాను వాడు వెళ్తున్నప్పుడు పిల్లడ్డం వస్తే అదే ఇంట్లోకి వెళ్ళిపోతుంది తెలుసా ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉంటదారా మరి సబ్లీ రాయొచ్చు కదరా పెన్ తీసుకుని వచ్చి రాస్తుంటే ఇంకా అయిపోయిందంట పక్కన వాళ్ళు అడగొచ్చుగా ఈగో అడ్డొచ్చిందిరా పక్కన జరపడగాల్సింది చెప్పు తెగుతుంది ఇంతకీ వాడు పార్టీకి వస్తున్నాడా రాట్లేదా వద్దామనే బయలుదేరాడు రా వాడు ఎక్కిన బైక్ పంచర్ అయింది ఆటో ఎక్కాడు యాక్సిడెంట్ అయింది బస్ ఎక్కాడు బ్రిడ్జ్ కూలిపోయింది ట్రైన్ ఎక్కాడు పట్టాలు తప్పింది ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాడంట దేవుడా వాడు వస్తున్నాడా అంటే ఇంత ప్రళయమా వాడు వస్తున్నందుకే ఈ ప్రళయం సార్ ఫోన్ చేయరా ఒక్క నిమిషం ఆగు ఇప్పటి వరకు సిగ్నల్ ఉందిరా ఫోన్ లో సిగ్నల్ లేదండి నేను చేస్తా ఉండ ఒరే నా బ్యాటరీ అంతా డౌన్ అయిపోయిందిరా ఇంకమ్మా మీరు ఏం అడ్డమైన చైనా ఫోన్ లో పెట్టుకుంటారా ఏంట్రా బ్యాలెన్స్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది పోస్ట్ పెయిడ్ ఫోన్ లో మెసేజ్ రావడం ఏంట్రా బ్యాలెన్స్ అయిపోయిందని అసలు ఏం జరుగుతుందిరా నథింగ్ నవీన్ నువ్వు కూర్చోమని కూర్చుంటా అనుకున్నా నేను మా పిల్ల అని చెప్తేనే కూర్చోను నేను ఎక్కడ కూర్చుంటా అదే నా సీటు అట్లా జస్ట్ స్లిప్ అయింది అంతే రే నీకేం చెప్పాను అష్టదిద్దానికి వాడే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పానా చూసావా ఊరుకోరా ఏదో కో ఇన్సిడెంట్ గా జరిగిపోతే అన్ని అలా జరిగిపోతాయారా ఏంట్రా ఓ పని చేద్దాం ఏట్రా ఇక్కడ 5 గ్లాసులు ఉన్నాయిరా ఈ గ్లాసుల్లో ఒక దాంట్లో మోషన్ టాబ్లెట్ వేస్తున్నా దాంట్లో స్ట్రా కూడా పెడుతున్నా ఓకే ఇప్పుడు వాడు ఏది తీసుకుంటాడో చూద్దాం రే నవీన్ వెల్కమ్ టు మై హోమ్ ఇది తేజకి ఇది రాముకి ఇది మాత్రం నీకెర్ర తర్వాత ఇన్ని వేరే గ్లాసులు ఉన్నాయి కదరా అన్ని గ్లాసులు ఒకటే ఉంటుంది కదరా ఈ దావత ఏమైనా అవుతుందా ఇది అదృష్టాన్ని అందరికి పంచి దరిద్రాన్ని దాచిపెట్టుకుంటున్నాడు చూసినావా అరే నా కడుపులో గుడుగుడు గుడుగుడుమంటుందిరా ఈ గుడుగుడు మాట్లాడుతున్నందుకు కాదురా నువ్వు తాగిన మందు గురించి నువ్వు కావాలంటే బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా నేను చెప్పాను కదరా విన్నావు ఏంట్రా ఏ ఊరుకోరా ఏదో అనుకోకుండా సరే ఒక పని చేద్దాం ఇదిగో 4 లాటరీ టికెట్లు ఉన్నాయి ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది వాడికి మనం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం కదా డెఫినెట్లీ వాడికి హెల్ప్ చేయాలి ఈ లాటరీ టికెట్ నీకే భాగ్యలక్ష్మి బంపడ్రా నంబర్ 4567 ఈ నంబర్ కి 50 లక్షల రూపాయలు మీరు అనౌన్స్ చేయండి డబ్బులు నేను పర్సనల్ అమౌంట్ ఇస్తా ఓకే హెల్ప్ చేస్తున్నాంరా హెల్ప్ చేస్తా అంటే ఈ దెబ్బతో వాడు లక్షాధికారి డైరెక్ట్ ఇస్తే తీసుకోడ్రా వాడికి ఈగో అంతేనా రేయ్ నవీన్ నవీన్ కంగ్రాట్స్ ఫ్రమ్ మామా
సూపర్ మామా. దేనికిరా? లాటరీలో నీ టికెట్ కు 50 లక్షలు వచ్చాయిరా. టికెట్ ఏదరా? వర్షాలు పడుతున్నాయి కదా, మా చిన్నబాబు వచ్చి బోటు కావాలి నాన్న, బోటు కావాలి అన్నాడు. ఎలాగో నాకు లాటరీ రాదు కాబట్టి చింపేసి దాన్ని బోటుగా చేసి అలా నీళ్ళలో వదిలేసాను. మరి దాంట్లో నువ్వు కూడా కూసుకుపోయినా? మునిగిపోతానని భయం ఏంది? నువ్వు తేలి పీకేదేముందిరా. వాడి 50 లక్షలతో పాటు నా 50 లక్షలు కూడా పోయినట్టేరా? ఎంతైనా వాడు మన ఫ్రెండ్, నా సొంత డబ్బులతో వానికి హెల్ప్ చేస్తాను. సరే నీ కర్మ, నువ్వు ట్రై చేస్తా అంటే చేసుకో. ఇంతకీ ఎలా చేద్దాం అంటావు? మామూలుగా హోటల్కి వెళ్ళి తిన్నాక తర్వాత ఎవడన్నా ప్లేట్ తీస్తాడా? ఏ దరిద్రుడు తీయ. ఈ దరిద్రుడు తీస్తాడు, ఈ దరిద్రుడు తీస్తాడు. వాడు తిన్న ప్లేట్ కింద డబ్బులు పెట్టు, తీసుకుంటాడు లేదు చూద్దాం. ఫుల్ మీల్స్ అయ్యా, భోజనం రెడీ అయ్యా, భోజనం రెడీయా? నీళ్ళు ఎక్కడ పెట్టానే అయ్యా, తిన్న తర్వాత ప్లేట్ నువ్వే తీయాలా? ఏదో ఫోన్ అని ప్లేట్ తీస్తుంటే నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారా? నువ్వే ప్లేట్ తీరా రే. అరే బేరర్ రా, ఇట్రా. ఈ ప్లేట్ నువ్వే తీయాలా? అమ్మా, నా ఈగో మీద కొడతారా వీడు? సార్ ఇంత టిప్పా? మీరు దేవుడు సార్, దేవుడు. అబ్బా వద్దు వద్దు అన్నాను, హెల్ప్ హెల్ప్ అన్నావు, అయిందా హెల్ప్? అరే ఇప్పుడు నేను హెల్ప్ చేస్తాను అన్నాడా? మన ఇద్దరు డబ్బులు పోతే సరిపోతుందా? వాడి కూడా పోవాలి. పోవాలంట? అంతే. సరేదా, నువ్వు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు కదా, వాడు ఇదే పార్క్ లో వాకింగ్ చేస్తా ఉంటాడు రా. అరే నా డబ్బులన్నీ మూటలో కట్టి పెడతా ఉన్నాడు రా. చూద్దాం దా, దాక్కుని చూద్దాం. పరుగులు తీసే ఈ వయస్సు నాకు, పగ్గం వేసే నా మనసు. పోయి పాట. పాపం కళ్ళు లేని వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయేమో. పుసుకున్న కళ్ళు పోతే అంతకన్నా ముందు నేను ప్రాక్టీస్ చేసి చూసుకుంటా. దరిద్రాలకి బ్రాండ్ అంబాసిడర్ దేవుడు. ఎవరెవరికో ఏమేమో ఇస్తారు, నాకేంది పిస్తలేడా దేవుడు? దేవుడా, అయ్యో ఇంత దరిద్రుడు ఏంట్రా వాడు? ఇంకొద్దురా, వాడికి హెల్ప్ చేయడం కంటే మనం వెళ్ళిపోవడం. ఎంతైనా వాడు మన ఫ్రెండ్, వాడికి హెల్ప్ చేయాలి. చివరిసారిగా తల ఒక 20 లక్షలు ఇచ్చేయండి, వాడికి హెల్ప్ చేద్దాం. మీరు డబ్బులు ఇవ్వండి చెప్తా. నా దగ్గర డబ్బులు ఇదిగో. ఈ సూట్ కేసు తీసుకెళ్లి వాడి ఇంటి ముందు పెడతా, ఇది కూడా తీసుకోకపోతే మిమ్మల్ని చంపుతాను రా. బాంబా వాడేవాడరా, సూట్ కేసు తెచ్చి పెట్టాడు. డబ్బులు లక్క అనుకుంటారా? రెండు సూట్ కేసులలో డబ్బులే వాడికి. అంటే వాడికి మనమే కాకుండా ఇంకో ఎవరో కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. అంతే కదా, దేవుడు రా, దేవుడు ఉన్నాడు. వేర్ ఇస్ ద దరిద్రుడు? అబ్బా, సూట్ కేసులో అంటే నాకు లక్ష్మీ కటాక్షం వచ్చిందనమాట. ఏ తీసుకోవాలబ్బా? ఏ తీసుకుంటా. ముఖ్య గమనిక, వార్తల్లోని ముఖ్యాంశాలు. సూట్ కేసు బాంబుతో నగరంలో కలకలం. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ వారి హెచ్చరిక. అమ్ము, అంటే ఇందులో బాగుంది. బాగుందంటే ఇందులో లేనట్టే. ఇది నా సూట్ కేసు. ఎందుకబ్బా? వాడి డబ్బులతో పాటు మన డబ్బులు పోయాయి. ఇప్పుడు వాడు మనము ఇద్దరం దరిద్రులమే. వాడిని పట్టుకుంటే మసి, ముట్టుకుంటే నాశనం. వాడికి హెల్ప్ చేయాలనుకుంటే మట్టి. ఇంకెందుకు రా, అలా కొట్టుకుపోవడమే. ఓకే బాబు గారు, ఏమంటారు ఈ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ గురించి? ఇన్నోసెంట్ గా మీరు చెప్పేదానికి, మీరు చేసేదానికి నవీన్ అవటం అనేది బాగుంది, ఎంటర్టైనింగ్ అనిపించింది. నైస్. సౌండ్ కట్ బాగాలేదు అనుసయరా, నువ్వు అనవసరంగా అలవాటు చేసావు. రండి రండి. చాలు 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 చాలు. ఏదో నేను ప్లాన్ చేసుకోలేదు, మీరు ప్లాన్ చేశారు. అక్కడ రాదు, ముందు ఇక్కడ రా, స్కిట్ చేయాలి. ఇవన్నీ సర్దీసి వస్తానండి. ఇప్పుడు అది ఇంపార్టెంట్, స్కిట్ ఇంపార్టెంట్. భూకంపం వస్తుంది, బయటికి రావే అంటే చీర మార్చుకొని వస్తానందంట. పొద్దున్న పాల పోసేవాడు నన్ను అదులా చూస్తున్నాడు. వాడు చూస్తుంది అందుకు కాదు, ఇప్పుడే గేదె దగ్గర పిండుకొచ్చాను, మళ్ళీ గేదెకే పోయాల్సి వస్తుందని వాడు బాధ.
పిల్లలు కన్నానని ఆలోచన లేదండి. ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కాపురం చేసాక మొగుళ్ళు ఒకటే చెప్తారే, మా ప్రయత్నం మేము చేశాం, ఏం జరుగుద్దో చూద్దాం. మీతో పైవాడిదే అంటాడు. చూడు బంగారం. బంగారం ఏంట్రా? బంగారం బంగారం.